నమస్తే, మీరు చూస్తున్నారు దేకో బంజారా టీవీ. నేను మీ ప్రభాస్. మనతో ముచ్చట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నీతికి, న్యాయానికి, ధర్మానికి, ప్రజలకు ఒకే ఒక వ్యక్తి మనతో పాటు ప్రస్తుతం ఉన్న వ్యక్తి దేవరకద్ర ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ గారితో ఉన్నాం. చూస్తూనే ఉండండి. ఎంపీపీ అని అంటే ఒక కొన్ని గ్రామాలు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు ఒక మెజారిటీ తోటి ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా అందరు భావిస్తారు. సో ఎన్ని గ్రామాలు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నాయి? 31 గ్రామ పంచాయతీలు, 16 ఎంపీటీసీలు ఉన్నాయి. 16 గ్రామం టీఆర్ఎస్కి వెళ్ళి 12 ఎంపీటీసీలు గెలిచింది. 12 ఎంపీటీసీలు లాగా మా మిస్సెస్ నాగారం ఎంపీటీసీ ఉంది, ఆమెనే ఎంపీపీగా ఉన్నది. మా మదర్ బుల్లారం కెళ్ళి ఎంపీటీసీ. విమర్శిస్తున్నటువంటి వాళ్ళపై మీ స్పందన? వాళ్ళ మానవ వద్దే, వాళ్ళకి మనం పొద్దున్న లేచినప్పటి నుంచి కౌంటర్ ఇస్తే వాళ్ళు మరొకటి ఇస్తున్నారు. కాబట్టి మనం చేస్తున్న పని ప్రజలు గుర్తిస్తున్నారా లేదా, ప్రజల నుంచి మనకు మంచి పేరు ఉందా లేదా, విమర్శకులను పట్టించుకోవద్దు. అంటే సద్విమర్శ అంటే మంచి, నేను చేస్తున్న తప్పును విమర్శిస్తే దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటాం. మనం మంచి చేస్తున్నా కూడా విమర్శించే అలవాటు పడిపోయింది ఈ మధ్యన. కాబట్టి వాళ్ళని బాగా గాలికి వదిలేసేయాలి, అంతే. విమర్శించడం విమర్శిస్తూ మనం చేసే పని మంచిగా ఉందా లేదా చూసుకొని చేసుకుంటూ పోవాలి. గతంలో చూసినట్టయితే ఒక 5-6 నెలల నుంచి మొత్తం రోడ్ అట్లాగే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వర్క్ చేస్తున్నారు వాటిపైన, దేవరకద్ర నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి. మన దేవరకద్ర మండలం మంచిగా ఉంటేనే అందరు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది, రోడ్లు మంచిగా ఉంటేనే. సో వీటిపై మీ స్పందన ఏంటి? లాస్ట్ టైం అదేంటి, సెంట్రల్ గవర్నమెంట్ది ఫ్లైఓవర్, అప్పుడు వాళ్ళు టైంకు స్పందించలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గారు సీఎం గారు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ టెండర్ పిలిచింది. టెండర్ పిలిచి పని చాలా చేసే లోపల కరణం వచ్చేసింది. కరణం నుంచి ఒక 1.5 ఇయర్ పని బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు 1.5 ఇయర్ తర్వాత పని స్టార్ట్ అయ్యి కంటిన్యూ ఉన్నది. కంటిన్యూటీ క్రమం ఏమైపోతుంది అంటే ఎంక్రోచ్మెంట్ లెవెల్ను సహకరించలేదు. ఎవరైతే రోడ్లకు ఎక్కువ వచ్చినారో వాళ్ళు లోకల్ని ఎవరు సహకరించలేదు. ఇంకా వాళ్ళు కోర్టు పోవడం, అది పోవడం, ఇది పోవడం చేసేవారు. చేయడం వల్ల అది కొంచెం లేట్ అయింది. ఇప్పుడు దాన్ని అంతా వాళ్ళ దగ్గర డిస్టర్బ్ లేకుండా ఫ్లైఓవర్ మొత్తం అయిపోయిన తర్వాత సర్వీస్ రోడ్ వేయాలన్న ఉద్దేశంతో ఫాస్ట్గా నడుస్తుంది. ఇటువంటి స్లేమ్ ఫ్లైఓవరే గద్వాల 10 సంవత్సరాలు నడిచింది. మనం అప్పనపల్లి నుంచి మెచ్చినామని ఉంటారు, అప్పనపల్లి కూడా దాదాపు 12 సంవత్సరాలు నడిచింది. దేవరకద్ర బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళలో 1.5 ఇయర్ కరోనా పోయింది. 2.5 ఇయర్కి వెళ్ళి వర్క్ ఫాస్ట్ నడుస్తుంది. ఇక 2-3 నెలల్లో అది అందుకు. మీరు డెవలప్ చేసిన గ్రామాలలో ది బెస్ట్ గ్రామం ఏదైనా ఉందంటే అది ఏ గ్రామంగా చెప్పుకుంటారు మీరు? ఇప్పుడు మేము చెప్పాలంటే అన్ని గ్రామాలలో పనిచేస్తున్నాం, అన్ని గ్రామాలకు మంచిగానే మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు, చేస్తున్నాం. మీ వ్యక్తిగతంగా చూస్తున్నట్టయితే ఏ గ్రామానికి మీరు ఎక్కువగా పని చేశాను అని అనిపిస్తుంది? ఇప్పుడు అట్లా అంటే అన్ని గ్రామాలు మాకు సమానమే, ఎక్కువ తక్కువ అంటూ ఉండదు. అందరికీ ఏమొచ్చినా కూడా అందరికీ సమానమే ఇస్తాం. కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు కొద్దిగా సర్పంచులు మాకే అండి మేము చేస్తాము అనే ఉద్దేశంతో తీసుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ జింగరాల ఉంది, జింగరాల కొత్త స్కూల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వెంబడి పడి దానికి ఒక 50 లక్షలు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు మన ఊరు మన బడి కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. అంటే ఎమ్మెల్యేలేదు పొరపాటు, అంటే వాళ్ళ ప్రయత్నం చేసిందో లేదో తెలియదు. 2014 కంటే ముందు మనం చిన్నరాజమూరు, మనకు ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది. ఆ ఊరికి బీటీ చేయాలనే జ్ఞానం కూడా గత నాయకులకు లేదు. మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే అలవెంకటేశ్వర రెడ్డి అయినా కానీ మొట్టమొదటి బీటీ రోడ్లు చిన్నరాజమూరు చేసాం. అంటే మా రిక్వెస్ట్ కూడా ఆయనకు అదే చేసాం. మా దగ్గర బీటీ రోడ్లు చాలా లేవు. ఇప్పుడు అది చిన్నరాజమూరు ఒకటి, గోపంపల్లి, రాజోలి, గూరకొండ నుంచి పెద్దరాజమూరు వరకు బీటీ, ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే అలా వెంకటేశ్వర రెడ్డి గారి పట్టుదలతోటి ఈ బీటీలు అయ్యాయి. మా ఎమ్మెల్యే గారు చెప్తుంటారు, ఆయన ఎమ్మెల్యే కాకముందు అయ్యేంత వరకు కూడా 72 గ్రామాలకు బీటీలు పెట్టినాయట మనం నియోజకవర్గం దేవరకద్ర. ఇప్పుడు ఆయన ఇప్పుడు దాదాపు మిగిలింది అంతా 7-8 గ్రామాలే మిగిలింది. ఫాదర్ గారు ఏం చేసేవారు? రిటైర్డ్ టీచర్. నాన్న ఎవరన్నా టీచర్ అని అందరికీ మండలే కానీ పక్కల మండలంలో స్ఫూర్తితో, ఎందుకంటే ఈ మండలాన్ని ఎక్కువ చేసిండు. ధర్మవాడ ఇంతకుండా దేవరకద్ర మండలం ఎక్కువ టీచర్గా ఉపాధ్యాయులు పనిచేసింది. కాబట్టి మా నాన్న పేరు కూడా నాకు కొంచెం కలిసి వచ్చింది. ఏదైనా సార్ కోరుకోవాలి అంటే వీళ్ళు మంచి వాళ్ళు అనే దాంతో కూడా నాకు క్లిక్ అయ్యే అవకాశం దొరికింది. ఓకే, అయితే మీరే రాజకీయంలోకి రావాలనే ఆలోచన ఎలా పుట్టింది? ఇప్పుడు నేను స్టార్టింగ్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్లో పనిచేసాను.
తర్వాత బీజేపీలో అడాప్ట్ అయినాం. బీజేపీలో పనిచేసిన క్రమంలో ఇంకా ఎవరో ఒకరు మనం పొలిటికల్గా ఉండాలి. అందరి మా అన్న ఇంకో ఆయన కూడా టీచరే కాబట్టి ఎవరో ఒకరు రాజకీయంగా ఉండాలి, ప్రజలకు పని చేయాలనే ఆలోచనతోటి నేను కూడా బీపీడి చేసినా. నేను కూడా చదువుకుంటే టీచర్ అయ్యేవాడిని, కాకపోతే అంటే నాకు టీచర్ అయ్యే ఉద్దేశం లేదు, లేక రాజకీయంగా వచ్చిన. ఓకే, మీరు గతంలో బీజేపీ అని అంటున్నారు. సో ప్రస్తుతం కేంద్రంలోనే బీజేపీ ఉంది. మనం రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్టయితే డిఆర్ఎస్ టీఆర్ఎస్ అనేటువంటివి ఉన్నాయి. సో కేంద్రంలో చూసుకున్నట్టయితే బీజేపీ ఉంది. సో బీజేపీ వైపు మీ దృష్టి ఎందుకు వెళ్ళలేదు? తెలంగాణ మనకు కావాలి కాబట్టి తెలంగాణ పార్టీ ఉంటే నాకు సాధ్యమే. మనం తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణ పార్టీ నుంచి తెలంగాణ వచ్చింది కాబట్టి మనం తెలంగాణ పార్టీలో ఉండాలనే ఉన్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పడింది కాబట్టి మనం కూడా దేశం మొత్తం కూడా తిరిగే అవకాశము టీఆర్ఎస్ పార్టీ ద్వారా మనకు బీఆర్ఎస్ ద్వారా వస్తుంది. గతంలో ఉన్న బీజేపీకి ఇప్పటికి చాలా డిఫరెంట్. గతంలో బీజేపీ పార్టీ అంటే అందరికి ప్రేమ ఉండేది, అంటే మేము ఎక్కువ లైక్ చేసేవాళ్ళం బీజేపీ పార్టీ. ఇప్పుడు అది ప్రజల్లోనే సన్నగిలుతుంది, ఎందుకంటే కేవలం ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ పౌరుల కొరకే పనిచేస్తుంది. గతంలో ఏంది, సిద్ధాంతాల కొరకు పనిచేసిన పార్టీ కాబట్టి మాకు నచ్చింది. సిద్ధాంతాలు వదిలిపెట్టేసి రాజకీయ పార్టీగానే పనిచేస్తుంది కాబట్టి ఏ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ పార్టీ. గతంలో టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం పార్టీ ఉంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అయింది, రాజకీయ పార్టీ నచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఆయన ఉన్నంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీనే ఉంటాయి. అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. చూస్తున్నట్టయితే విమర్శకులు మొత్తం విమర్శిస్తున్నారు. బంగారు తెలంగాణ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ ఈరోజు కేవలం అక్కడికి తనే ఒక దొరలెక్క దొరల పాలనలో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఈ దొరపాలనని మీరు ఎలా, అంటే దొరపాలన అంటారా, కుటుంబ పాలన అంటారా, లేదంటే మీరు ఎలా స్పందిస్తారు వీటిపై? ప్రతిపక్షాలు దొరపాలనే అంటారు, మేము అట్లా అన్నాము. మరి దొరపాలన అన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడేటప్పుడు ఫ్యామిలీ మొత్తం కొట్లాడింది. మీరు దొరలే ఎందుకు మొత్తం కొట్లాడుతున్నారు, మా ఫ్యామిలీ కూడా తెచ్చి మేము కూడా కొట్లాడిస్తామని చెప్పి ఏ పార్టీ నాయకుడు కూడా అనలేదు. ఇంటి ఇల్లాలు కొట్లాడిండు, ప్రాణత్యాగానికి వెనుకాడకుండా తెలంగాణ కొరకు పోరాడిండు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎవరు కష్టపడే. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఒక రైతు సేల్ చేస్తాడు, 10 సంచులు 15 సంచులు కావాలంటే గట్టిగా పనిచేస్తాడు. ఇప్పుడు అన్నప్పుడు తెలంగాణ కొరకు ప్రాణం పోయిన కొరలే తెలంగాణ రావాలనే సిద్ధాంతంతో పనిచేసిండు. అందరికీ స్వార్థం ఉన్నట్టు కూడా మా సార్ కూడా ఉండొచ్చు. మేము అనుకుంటున్నది ఏంటంటే తెలంగాణ కొరకు కమిట్మెంట్గా పనిచేసింది కాబట్టి ఆ తెలంగాణ మూమెంట్ ఎవరైతే తెలంగాణ కొరకు కొట్లాడిందో వాళ్ళకి పదవి ఇవ్వడంలో కుటుంబం మనకు కాకుండా వాళ్ళు పనిచేసింది కాబట్టి పదవులు వచ్చినాయి. కుటుంబ పాలన అనేట్లు అనుకుంటాము మనం, కుటుంబంలో అందరు పనిచేసినప్పుడు అందరికీ న్యాయం జరిగింది. కుటుంబ పాలన అనడము తప్పది, కాంగ్రెస్లో ఉండే కుటుంబ పాలన ఎవరు ఎక్కడనో పని చేయడం తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించిన దినాలు కాంగ్రెస్లో ఉండే. అయితే పూర్తిగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక 4 మెంబర్స్ మనం ఫోర్ మెంబర్స్ చూస్తా ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీలో. సో సీఎం కావచ్చు, కవిత మేడం కావచ్చు, కేటీఆర్ సార్ కావచ్చు, పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ హరీష్ సార్ కావచ్చు, ఒక 4 మెంబర్స్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకంటే ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కొట్లాడి చాలా మంది ప్రాణ త్యాగాలు కూడా వెనుకాడినటువంటి ఒక శ్రీకాంతాచారి వారి వాళ్ళ మదర్కి కానివ్వండి, వాళ్ళ ఫాదర్కి కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్కి కానీ అట్లాంటి ఛాన్స్ ఇస్తే కదా వాళ్ళు నిరూపించుకోవడానికి. శ్రీకాంతాచారి తల్లిని ఇదే వాళ్ళ నియోజకవర్గంలో నిలబెడితే ఇదే ప్రజలు ఓట్లేదు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శ్రీకాంతాచారి తల్లిని 2014 నిలబెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గెలిచింది, ప్రజలందరికీ తెలుసు. మరి ప్రజలు ఒక తెలంగాణ కొరకు అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి కూడా ఓట్లేయలేదు అంటే ప్రజలు మారాలన్నా నాయకు మారాలి. అటువంటి శ్రీకాంతాచారి తల్లిని నిలబెడితే కూడా ఓడగొట్టిండ్రు అని అంటే మనము జయాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే యూత్ ని అంతగా అట్రాక్ట్ చేసే అంత ఏముంది సార్ మీ బ్యాక్గ్రౌండ్? నేను యూత్ ఉన్నప్పుడే నేను రాజకీయంలోకి వచ్చిన. యూత్ ఏ విధంగా పనిచేస్తే పబ్లిక్ న్యాయం జరుగుతుంది అనేది నాకు తెలుసు కాబట్టి యూత్ ఏది అడిగినా కూడా క్షణాల మీద వాళ్ళకి పనిచేస్తుంటారు. ఎందుకంటే రేపు సమాజాన్ని నడిపేది యూతే. యూత్ అనేది గట్టిగా ఉంటేనే పైన లీడర్ కానీ సమాజం కానీ దేశం కానీ రాష్ట్రం కానీ గట్టిగా ఉంటుంది. యూత్ అవేర్నెస్ తోటే సమాజంలో అన్ని అంటే తప్పు జరుగుతుంది.
లేకుండా చూసుకోవచ్చు. యూత్ కి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటిది సమాచారం. నాకు నా అనుభవ యూత్ ఎంత మంచిగా అంటే వాళ్ళు చెడుదాన్ని ఉద్దేశం పెట్టుకొని కొంత రాజకీయంలోకి రావాలని చూస్తుంది. అది బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయము గతమున్న రాజకీయము చాలా తేడా ఉంది. ఎంతసేపున మన తల్లిదండ్రులు మన పిల్లలు మంచి కోరే చదివిపిస్తుంటారు, వాళ్ళు బాగుపడాలని మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇప్పుడున్న యూత్ 30% కూడా ఎక్కువ మద్యం సేవించే దాని మీదనే దాశ పెడుతుంది. తాపితే తినబెడితే బిర్యానీ తినబెడితే లీడర్ నెంబర్ తిరుగుతున్నారు. కాబట్టి నేను నా రిక్వెస్ట్ నేను ఎందుకంటే నా పిల్లల్లాగా సోదరులాగా వాళ్ళకి ఏంటంటే దీని మీద మీరు మోజు పడకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. మంచి పేరు తెచ్చుకుంటే అవకాశం అనేది మన ఇంటికి తలుపుకొడుతుంది. అది మీరు గ్రహించాలి. చెడు బానిస్తే చెడు అలవాట్లకు మాత్రము దూరంగా ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం మనం ఏ విలేజ్లో చూసినా కూడా రికార్డ్ తిని డొక్కాడని పరిస్థితులు ఉంది సార్. మనం ప్రభుత్వం నుంచి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి? ఇప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఆరోగ్య మినిస్టర్ అయిన తర్వాత పల్లె దవాఖాన అనేది ముందుకు తీసుకొచ్చింది. పల్లె దవాఖాన అంటే ప్రతి గ్రామానికి కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ఉండాలి. అందులో ఒక అనుభవాలు స్టాఫ్ నర్సు వీక్లీ 3 times 4 times ఒక డాక్టర్ రావాలి అనే ఉద్దేశంతో ఆ స్కీమ్ ప్రవేశపెట్టింది. త్వరలోనే కూడా అన్ని గ్రామాల్లో కూడా పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉంది ఒక అడుగు ముందుకేసి కొన్ని అలాట్మెంట్లో చేయడం జరిగింది. దేవరకర మండలంలో కూడా ఒక 3-4 పల్లె దవాఖానాలు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గతంగా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయ విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేసి మన ఊరు మనబడి పెట్టింది. మన ఊరు మనబడి ద్వారా ఫస్ట్ ఫేజ్ కింద మన దగ్గర ఉన్న పాఠశాలలో 30% మన ఊరు మనబడి కింద వరకు నడుస్తుంది. శివారి తాండలా మనకు ఒక టీచర్ ఉన్నారు. మనకున్న స్ట్రెంత్ ఎంత ఆడా 5 మంది 6 మంది పిల్లలు ఉన్నారు. మనకు ఒక టీచర్కు గవర్నమెంట్ నెలకు ఇంచుమించు 70-80 వేల శాలరీతో ఇచ్చి అక్కడ పెట్టింది. శివారి తాండలో ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్ పోనీకి ఆసక్తి చూపకుండా ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ ఉంటుంది. మనకు అనుభవజ్ఞులైన టీచరు ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉంటారు. బీఈడి ట్రైనింగ్ తోటి పెడుతున్న టీచరు మనం మన స్కూల్లోనే చదవాలని కాన్సెప్ట్ పెట్టుకుని ఉంటే ప్రభుత్వం కూడా స్ట్రెంగ్త్ ఉంది. స్ట్రెంగ్త్ కావాల్సిన మౌలిక వసతులు కేవలం నేను శివార్థాండా అన్నాను లేదు సార్, సేవ అది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అంటే వేరే స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు, వాటిపై స్పందించండి. గతంలో ఉన్నది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మన ఊరు మన బడి ద్వారా అన్ని మౌలిక వసతులు ప్రభుత్వం చేపట్టింది. శరీరంగా వరకు కూడా నడుస్తున్నాయి. ఎగ్జాంపుల్ బొల్లారం ఉంది. బొల్లారంలో పాడవాడ స్కూల్ ఉన్నది. ఇప్పుడు మీరు పోయి చూడండి, దాదాపు అక్కడ 35 లక్షలతో శాంక్షన్ చేయించి ఇప్పుడు కొత్త బిల్డింగ్ తయారవుతుంది. హై స్కూల్ కూడా కొత్త బిల్డింగ్ ఉన్నారు, దానికి గ్రౌండ్ ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు పెట్టింది. గతంలో ఒక దేవరకర తీసుకుంటే మన దగ్గర 3 గురుకులాలు ఉన్నాయి. దేవరకర మండలంలో ఎస్సీ ఉంది, మైనారిటీ ఉంది, బీసీ ఉంది. గతంలో ఏ గురుకులం కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దాని మీద దృష్టి పెట్టి అట్టడుగు వర్గాలకు సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను కూడా విద్యాపరంగా ప్రయోజకులను చేస్తే అవేర్నెస్ పెరుగుతుంది, వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతారు అనే ఉద్దేశంతో గురుకులాలు పెట్టింది. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు మన ఊరు మనకు అడిగెట్టిన తర్వాత స్ట్రెంత్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే స్కూల్ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. స్కూల్ మంచిగా స్కూల్ అంటే స్కూల్ లాగానే తయారు చేస్తున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థ కూడా మెరుగ్గానే ఉంది. నెక్స్ట్ అదే అప్గ్రేడ్ అయ్యి డిగ్రీ అయితే డిగ్రీ గురుకులా కూడా మనకు శాంక్షన్ అయింది. బీసీ గురుకులా మొన్ననే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు మన మండలంలో ప్రారంభించింది. అది అదే అడుగులు ముందుకేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం 24 గంటల కరెంట్ ఉంది. సో అందరు సద్వినియోగపరుచుకుంటున్నారా దాన్ని? ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చినాకనే రైతు ముఖంలో కొంచెం వెలుగు వచ్చింది. ఎందుకంటే గతంలో 6 గంటల కరెంట్ వస్తుంది. నేను కూడా వ్యవసాయం చేసిన ఒక 10 ఇయర్స్ కంటిన్యూగా చేసిన ఉదయం 3 గంటలు రాత్రికి 3 గంటలు ఎప్పుడు వస్తున్నా కూడా తెలియదు. ఉదయం 3 గంటలు ఎప్పుడు వస్తుందో తెలుసు,
ఎప్పుడు బోర్గానే ఉండాలి. వచ్చిందంటే బంధం పాడినమనే పాడుతుండే. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చిన తర్వాత రైతు ధైర్యంగా ఉండాలి. నేను ఏ టైంలో అయినా పోగలుగుతా, మోటార్ పెట్టుకుంటా, నీళ్ళు ఆరబెట్టుకుంటా, నేను సంతోషంగా ఇంటికి వస్తాను. కాకపోతే ఇందులో రైతులు కూడా కొందరు దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఒక ఎకరా భూమిని నాటేస్తాడు, ఆటోమేటిక్ వేస్తాడు, పెడతాడు, ఇంటికి వచ్చి పండుకుంటాడు. 24 గంటల కరెంట్ దుంకి కింద నీళ్ళు పోతుంటాయి, భూగర్భ జలాలు వేస్ట్ అయితే, కరెంట్ కూడా వేస్ట్ అయితే తిరిగి ప్రజల మీదనే భారం పడుతుంది. రైతులు కూడా 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతే వాడుకుంటే గవర్నమెంట్కు సహాయం చేసినట్టుంటుంది, ఇండైరెక్ట్గా మనమే లాభం పొందినట్టుంటుంది. రైతులందరూ కూడా అది గమనించాలి. సో మండలంలో మీకు చాలా వరకు ప్రెజర్స్ వస్తుంటాయి అని విన్నాం సార్, అది ఎంతవరకు? ప్రెజర్స్ అంటే ఏముంటాయి, పొలిటికల్గా ప్రెజర్స్ ఉంటాయండి. పొలిటికల్ ఏంటంటే ప్రెజర్ తోటే లైఫ్ సాగించాలి కాబట్టి కామన్ ప్రెజర్స్ తట్టుకునే మనం ముందుకు. అంటే మీరే టార్గెట్గా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని టార్గెట్, అంటే మీ టార్గెట్ పెట్టుకోకుండా కూడా మీరే టార్గెట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు నన్నే టార్గెట్గా చేసుకునే వాళ్ళకు, నా మీద టార్గెట్ చేసే వాళ్ళు పబ్లిక్ మీద టార్గెట్ పెట్టి వాళ్ళకి మంచి పనులు చేస్తే వాళ్ళకు కూడా పబ్లిక్లో పేరు వస్తుంది. టార్గెట్ నేనే ఎందుకైతే, ఆయననే ఎందుకైతే, పబ్లిక్లో మేము కూడా ఉండమని పబ్లిక్ పనిచేసే ఆలోచన పెట్టుకోవాలి. నా మీద టార్గెట్ తీసేసి పబ్లిక్ని టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి పనిచేయాలి. టార్గెట్ అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళకి మంచి పనులు చేసే టార్గెట్ పెట్టుకోండి, నాకంటే మంచి పేరు కూడా వాళ్ళకి వస్తుంది. సో చూశారు కదండి, ఇంత చక్కని తీయని మాటలు, చాలా స్నేహపూర్వకంగా మాట్లాడినటువంటి దేవరగద్ర పార్టీ ప్రెసిడెంట్ రమా శ్రీకాంత్ యాదవ్ గారి మాటల్లోనే విన్నాం కదా. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి దేకో బంజారా ఛానల్. నేను మీ ప్రభాస్.